తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్కు అలర్ట్ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర శ్రీలంక తీర ప్రాంతాలతో సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది దీంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు పరిసరాలతో పాటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది అల్పపీడన ద్రోణి తమిళనాడు మరియు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నుంచి రాజస్థాన్ వరకు రాయలసీమ తెలంగాణ విదర్భ పశ్చిమ మధ్యప్రదేశ్ మీదుగా సముద్ర మట్టానికి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతాన్ని అనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలతో పాటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది దీంతో రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక ఉత్తర కోస్తాలో వెదర్ రిపోర్ట్ ఒకసారి పరిశీలిద్దాం ఈరోజు రేపు ఏలుండి అంటే పన్నెండవ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది ఒక రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది ఉరుములు మెరుపులతో కూడిన హెవీ రైన్స్ చోటు చేసుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ కోస్తాలో హెవీ రైన్స్ ఈరోజు రేపు ఎల్లుండి దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒక రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంది ఇక రాయలసీమ జిల్లాల్లో పన్నెండో తేదీ వరకు ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది